ايش ابو يوم انا చాకల ఐలమ్మ గారి 128వ జయంతి ఉత్సవంలో సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సెస్ డైరెక్టర్ ఈ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వీరనారి చాకల ఐలమ్మ కాబట్టి మనం కూడా వారి ఆశయాలను కొనసాగించుకుంటూ ఈ రోజులో ఉన్నటువంటి మనం కూడా ఈ అన్ని ఆశయాలను కొనసాగించుకుంటూ ముందుకెళ్లాలని చెప్పేసి మన సోదరులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే మనం ఇలాంటి విగ్రహాలను కనుక గుడలల్లో పెట్టుకోవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపటి వచ్చే తరం పిల్లలకు కూడా తెలవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ పెట్టుకుంటే వాళ్ళు చేసినటువంటి చరిత్రను వాళ్ళు చేసినటువంటి విధానాలను వాళ్ళు చేసినటువంటి స్ఫూర్తి అందరికి కూడా తెలిసి వస్తుంది. కాబట్టి ఇలా గుళ్ళలలో మనం విగ్రహాలను పెట్టుకొని జయంతి ఉత్సవాలను మరియు వర్ధంతి ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి రేపటి తరానికి కూడా మనము సూచన చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ అందరం కలిసి కూడా కలిసికట్టుగా ఉండి వాళ్ళ చాకల ఐలమ్మ ఆశయాలను కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కమారు మండలం నుంచి వచ్చినటువంటి సోదరుడు రజాక సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈరోజు వీరనారి చాకలి ఐలమ్మ 128వ జయంతి ఉత్సవాలకు విచ్చేసినటువంటి గౌరవ చర్చ డైరెక్టర్ అంజన గారికి మరియు ముస్తాబాద్ మేయర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ సుమతక్క గారికి అలాగే సర్వ సర్వ భాష గారికి అలాగే ఎంపీటీసీలు అలాగే
వార్డ్ నెంబర్లు వివిధ గ్రామాల నుంచి వచ్చిన మా రజక బంధువులందరికీ ముందుగా సాకల ఆయిలమ్మ జయంతి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు రాష్ట్రంలో ఇంతకుముందు మనము 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఎవ్వరు కూడా సాకల ఆయిలమ్మను వడ్డించుకున్న పాపాన అవ్వలేరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సాకల ఆయిలమ్మ వర్ధంతిని జయంతిని అధికారికంగా నిర్ణయిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వారికి, అలాగే మన మంత్రివర్యులు కేటీఆర్ గారికి మన రాజన్న సిరిసిల నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మాకు ముందు కూడా ఎన్నో సాకలి వాళ్ళు అంటే ఓ ఎక్కడో ఉంటే సాకలి ఆయిలమ్మ ఆ రోజు ఎప్పుడు వెచ్చి సాకిరి చేసే వాళ్లను చేపిస్తూ అన్ని చేస్తున్న రోజుల్లో ఒక వీర నారిగా అవతరించి రోకల్ బండతో ఎదిరించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రజకులు అంటే ఒక ఉన్నత స్థాయిలో నిలబడడానికి కృషి చేసిన సాకల ఆయిలమ్మ గారికి, ఇంత మంచి గౌరవం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వారికి, అలాగే మంత్రి వల్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు మేము పిలవగానే విచ్చేసి ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేసి ఇంత మంచి ప్రోగ్రామ్ చేసిన మా రజక సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై రజక.